రక్షించబడ్డాడు అతడు ఆ తర్వాత ఆదివారం బయటపెట్టుకుని చర్చికి వెళ్తున్నాడట. స్తోత్రం చెప్పండి. చర్చిలో వీడికి ఎంత మార్పులకు వచ్చేసింది, ఎవరి కొరకు వచ్చాడు, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడు, ధైర్యాలు నిలబడుతున్నాయి, కానీ మౌనంగా వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. ఒక రోజు ఒక సహోదరులారా, వీడు నిజంగా మారాడా లేదా అని శిక్షణ చూస్తుంటే చేపలు కూడా తిని శుభ్రంగా కంచం కడిగేసి ఆ ముళ్ళు తీసి తెచ్చిందంట మొక్క మీదకి. స్తోత్రం చెప్పండి. ఎలాగుంటుంది మీకైతే? ఎలా ఉంటుంది? ఈయనకి కూడా బుసం కొడుతుందంట లోపల. అసలు ఈయన చూస్తేనే ఆమె తలుపు తెలుసుకుంటుంది. అటువంటి ఆవిడ ఏం చేస్తుంది చెప్పండి? శుభ్రంగా తెలిసి మొక్కలు కొట్టింది. ఎవరికి బుసలు కొడుతుంటే అతను ప్రభు స్వరణ పడుతుందంట. దేవే నీ కొరకు నేను ముఖం మీద ఉమ్మ వేసుకున్నాను. Thank you.